అలాగే స్పైడర్ పోయింది, స్పైడర్ వచ్చి అది ఎన్వి ప్రసాద్ కాబట్టి, మహేష్ బాబు కాబట్టి అడగకూడదా అంటే అడిగిన వాళ్ళది అడిగితే మాత్రం రివర్స్ అయిపోతారు. అడిగితే ఇప్పుడు బాబా వరుసన ఫోన్లు వస్తాయి, వరుసన ఫోన్లు వచ్చి వార్నింగులు, వార్నింగులతో అవ్వదండి, ప్రశ్నిస్తారు. ఎవరైనా ప్రశ్నించి ప్రశ్న ఉంటుంది, ప్రశ్నకి దానికి సమాధానం చెప్పగలగాలి. నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పగలగాలి. సమాధానమే ప్రశ్న, అది ప్రశ్నకి ప్రశ్న సమాధానం. అంతేగాని తిరగబడి కొట్టడం అంటే, అది కొట్టడం అంటే రౌడీజం అవుతుంది. అది రౌడీజం చేసుకుంటారా సమాధానం చెప్తారా అనేది మీ ఇజ్ఞాతికి అందరూ వదిలేస్తున్నాం. అలాగే ప్రొడ్యూసర్ ఉన్నాడు, ప్రొడ్యూసర్ డబ్బులు అంతే చెప్పమానండి. స్పైడర్ ఉంది, స్పైడర్ ఎన్వి ప్రసాద్ ఎంతమందికి ఇచ్చాడు, మహేష్ బాబు ఎంతమందికి ఇచ్చాడు, ఎవరు మురుగదాస్ ఎంతమందికి ఇచ్చాడు డబ్బులు, నాశనం అయిపోయారు. వాళ్ళందరి కోసం మీరు అడగరు కానీ ఏదో 100 రూపాయలకి 200 రూపాయలకి పీసులు పీసులు ఉందానికి మీరు బంద్ చేస్తారా? నాశనం 160 to 170 crore నాశనం అయిపోతే దానికోసం మాట్లాడరు. మీరు ఎందుకు పెట్టారు 20% అంటే మీ స్వార్థం కోసం. మళ్ళా దాంట్లో ఉన్న వాళ్ళు ఒకలండి, ఒకళ్ళు నితిన్ ఫాదర్, ఈ 20% లాస్ బేర్కి అఖిల్ సినిమాకి అడగరు. ఎందుకంటే అడగకూడదు, మళ్ళీ ఆలే కదా అసోసియేషన్ ఉన్నవాళ్ళు, మళ్ళీ పెద్ద మహానుభావులు అందరూ, మళ్ళీ ఈడే మళ్ళీ ఎల్ఎల్పి ఒకటి పెట్టారు, దాన్ని వచ్చి ప్రొడ్యూసర్ కౌన్సిల్ తీసి ఒక 25 లక్షల రూపాయలు తీసి 25 కోట్లు సైట్ చేశారు. అంటే ఇదంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది, ఇది కరెక్ట్ కాదు. ఈ ఇండస్ట్రీ నిలబడాలి, ఇండస్ట్రీ ఉండాలంటే అందరం కలిసి కట్టుగా ఉండాలి. దీనికి ఎలా బంద్ చేశారో 100% సంఘీభావం బంద్ బాగానే ఉంది, మరి వీటికి కూడా చేయండి బంద్. దీని మీద 100% నేను ప్రశ్నిస్తాను. దీని రెండు కూడా తేల్చాలి, తేల్చాల్సిన బాధ్యత హీరోల మీద ఉంది, మహేష్ బాబు మీద ఉంది, మళ్ళీ వాళ్ళ మీద ఉంది, ఆ ప్రొడ్యూసర్ మీద కూడా ఉంది. మేము డబ్బు ఇచ్చాము అంటే ఎగ్జిబిటర్కి అందలేదు, అక్కడ మొత్తం టోటల్ సూసైడ్ చేసుకున్నాడు ఒక ఆయన అజ్ఞాతవాసం చేసి. వాళ్ళ కుటుంబాన్ని వెళ్ళి మీ ప్రెసిడెంటో మీ ఫ్యాన్సో లేకపోతే ఆ ఈ డిస్ట్రిబ్యూటర్లో అభిమానం చేస్తే, ఒక పరామర్శిస్తే అది ఎంత ఉంటుందండి, అయ్యో మీ సినిమా ఫీల్డ్లో మా ఆయన చనిపోయినా మాకు ఒక దండు ఉంది అండుందే అంటారు. ఏం వాళ్ళ మనుషులు మీ మనుషులు కాదా, ఏం రాష్ట్రంలో ఆ ఓటర్లు కాదా, వాళ్ళ ఓట్లు మీకు వద్దా, మీ ఓట్లు రాజకీయాల కోసం మీ ఓట్లు రాజకీయాలు చేసుకుంటున్నారు. అందరినీ ప్రశ్నిస్తున్నప్పుడు దయచేసి పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు, ఆ ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, అందరికీ సినిమా ఇండస్ట్రీస్ మేలుకోవాలి. నాశనం అయిపోయే పరిస్థితికి వస్తుంది, ఈ పెద్దలు అందరూ వచ్చి మళ్ళా దీంట్లో కూర్చొని చిన్నోళ్ళకి నాశనం చేస్తున్నారు కాబట్టి వాళ్ళని ఇమ్మీడియట్లీ నేను ప్రశ్నిస్తున్నా, వాళ్ళు ఇమ్మీడియట్లీ దీనికి దింపాలి. రెండవది, ఈ నష్టం ఎంత ఉందో ఈ నష్టం సర్వీస్ ప్రొవైడర్స్ని రిమూవ్ చేయండి, ఇమ్మీడియట్లీ క్యూబ్ ఈఎఫ్ఎన్ రిమూవ్ చేయండి. రిమూవ్ చేసి ఎవరైతే దానికి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి నాన్ కోఆపరేషన్ తగ్గిన వాళ్ళకి అందరికీ సపోర్ట్ చేసి సప్లైస్ 4 మంత్స్ టైం, 4 మంత్స్లో మిషన్ సప్లై చేయండి. మీకు చేత కదా చెప్పండి, ఐఎమ్ రెడీ.